ప్రపంచం మొత్తం ఇప్పుడు డిసెంబర్ 14 నాసా చేయబోయే ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రహాంతరవాసులు ఉన్నాయా, వాటి మనుగడ ఎలా కొనసాగుతోంది, వాటి వల్ల మానవాళికి నిజంగా ముప్పు ఉందా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆ రోజే దొరకబోతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గత కొన్నేళ్లుగా ఈ విషయమై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో 2009 నుంచి పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలకి 2500కి పైగా ఏలియన్ల జాడలు కనిపించినట్లు సమాచారం. ఈ మేరకు అందులో నిక్షిప్తమైన సమాచారాన్ని గురువారం నిర్వహించబోయే సమావేశంలో వెల్లడించనున్నారు. గోల్డీలాక్ జోన్లో ఇవి పరిభ్రమించే ప్రాంతాలని గుర్తించారు. జీవజాలం అభివృద్ది చెందడానికి ఆ ప్రాంతాల పరిస్థితులు అనుకూలిస్తాయని శాస్త్రవేత్తలు గతంలోనే వెల్లడించారు. గూగుల్ సంస్థ అందించిన మెషిన్ లెర్నింగ్ విధానం ద్వారా కెప్లర్ టెలిస్కోప్ గుర్తించిన గ్రహాలను నాసా అధ్యయనం చేసింది. వాషింగ్టన్లోని నాసా హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ పౌల్ హెడ్జ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.